నమస్తే నేను రాజశేఖర్ బుల్టిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా రైతులను ఆదుకునే నేతలు కరువయ్యారన్న పవన్ కళ్యాణ్ వైద్యం ఖర్చు కింద ప్రతి కుటుంబానికి 10 లక్షలు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తానన్న జనసేనాని హైదరాబాద్లోనే ఉండి కేసీఆర్కు ఊడిగం చేయండి జగన్ను లోటస్ పాండ్కే పరిమితం చేయాలన్న బాబు బాబుకు ఓటేస్తే రాష్ట్రం అధోగతే పన్నులతో బాధేస్తారంటూ జగన్ ఫైర్ పసుపు కుంకుమ తీసే వ్యక్తికి ఓటు వేస్తారా జగన్కు ప్రజలే బుద్ధి చెప్పాలన్న లోకేష్ జగన్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు ఎక్కువయ్యాయన్న బుద్ధ ఉన్నతాధికారుల బదిలీలను సవాల్ చేసిన ఏపీ సర్కార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్31న విజయవాడకు రాహుల్ బహిరంగ సభల్లో పాల్గొననున్న కాంగ్రెస్ చీఫ్ ఢిల్లీ మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి టీఆర్ఎస్ గెలుపు తెలంగాణకు లాభం అన్న కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్కు చెంపపెట్టు మండలిలో పోరాడుతానన్న జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి సొరంగం పైకప్పు కూలి ఇద్దరు కార్మికుల మృతి అంతరిక్షంలోనూ సత్తా చాటిన భారత్ దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగం అమెరికా రష్యా చైనా తరువాత స్పేస్ పవర్గా ఇండియా మిషన్ శక్తి విజయవంతమైందన్న మోదీ ప్రధాని వల్లే మిషన్ శక్తి సాధ్యమయ్యింది 2014లో ప్రాజెక్టు మొదలుపెట్టామన్న అరుణ్ జైట్లీ బోర్డింగ్ పాస్ రైల్వే టికెట్లపై మోదీ ఫోటోలు ఎందుకు సంబంధిత కేంద్ర మంత్రులపై ఈసీ మండిపాటు వాళ్ళ లక్నో రేపు అయోధ్య ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ బిజీ బిజీ కాంగ్రెస్ లో చేరిన నటి ఊర్మిళ సాదరంగా ఆహ్వానించిన రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ సోపియాన్లో ఉద్రిక్తత టెర్రరిస్టుల కాల్పుల్లో జవాన్ మృతి చికిత్స కోసం బెయిల్పై నవాజ్ షరీఫ్ విడుదల దేశం విడిచి వెళ్లకుండా పాక్ సుప్రీం షరతులు నీరవ్ మోదీ కోసం లండన్ వెళ్లనున్న ఈడీ కీలక ఆధారాలతో విదేశీ పయనం పంతం నెగ్గించుకున్న ట్రంప్ మెక్సికో సరిహద్దుకు పెంటాగన్ ఆమోదం మోదీ బయోపిక్ నిర్మలకు ఈసీ నోటీసులు చిత్రం విడుదల ఆపాలంటూ కాంగ్రెస్ సిపిఐ ఫిర్యాదు మరోసారి జోడీ కట్టిన ప్రభుదేవ తమన్నా దేవి 200 టీజర్ రిలీజ్ ధోని రెమ్యూనరేషన్ ను ఎగ్గొట్టిన అమరాపాలి గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్టార్ క్రికెటర్ ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైల్ కోల్కతాతో తలపడనున్న పంజాబ్